నా పేరు రాజు ప్రజాపతి అండి మా ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి ఆదిత్య ఆర్ట్స్ నేను దానికి ఫౌండర్ని శిల్పి ప్రజల దాహార్తిని తీర్చాలని అంటే కుమ్మరి కుండ కావాల్సింది మీరు మొన్న వచ్చినటువంటి కరోనాలో చూస్తే అందరు కూడా ఫ్రిడ్జ్ అవాయిడ్ చేయండి అని అన్నారు కుండలు పెరిగినాయి ఎందుకని అంటే కుండ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి ఎందుకని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను అందులో నీళ్ళు పోసిన వెంటనే కేవలం చల్లగానే చేయదు అది చాలామంది అనుకుంటారు నీళ్లు చల్లగా ఉండడానికి ఇవ్వకుండా నేను దట్స్ కంప్లీట్లీ రాంగ్ కొన్ని మినరల్స్ మట్టిలో ఉన్న మినరల్స్ని అది ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది దానికి ఉన్నటువంటి చాలా సన్నపాటి హోల్స్ ఉంటాయి అది ఎవరికి కనబడి అందులో ఉన్న బ్యాక్టీరియాని నీళ్ళలో ఉన్న బ్యాక్టీరియాని అది అబ్జర్వ్ చేసేస్తుంది నీళ్ళని అబ్జర్వ్ చేసేస్తుంది ఎట్లయితే రాగి పాత్ర రాగి పాత్రలో నీళ్లు పోస్తే మంచిది అని అంటారో దానికన్నా వంద రెట్లు కుండలో పోస్తే ఇంకా మంచిది ఎందుకనంటే అంటే అది కేవలం నీళ్లను చల్లగా చేయడమే కాకుండా దాహార్తిని తీర్చడమే కాకుండా అందులో ఉన్న మినరల్స్ని అది ప్రొడ్యూస్ చేస్తుంటుంది పర్యావరణానికి వంద రెట్లు అది ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ నేచర్ అనమాట ఎందుకని అని అంటే వన్స్ ఒకసారి కుండ పగిలిపోయినా కూడా మళ్ళీ మట్టిలో కలిసిపోయే పాత్ర అది మీరు ప్లాస్టిక్ని కలపలేరు లేదంటే ఇంకో అల్యూమినియంలో కలపలేరు కానీ కుండ అట్లా కాదు కుండ మట్టిలో కలిసిపోతుంది మళ్ళీ జీవనోపాధికి అవసరమైనటువంటి దాని నేచర్ని దాన్ని రీసైక్లింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది నిరంతర ప్రక్రియ కింద దాన్ని మళ్ళీ మనం మార్చుకోవచ్చు నేను తాగుతానండి ప్ర నేనని కాదు మీకు ఇంకో ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే ఏ కుమ్మరి ఇంట్లో పోయినా ఖచ్చితంగా కుండ ఉంటుంది వాడు వాడినా వాడకపోయినా కుండైతే ఖచ్చితంగా ఉంటుంది కుండ ఉంటుంది సారే ఉంటుంది మీరు బయట చూడవచ్చు మేము సారే ఇప్పటికీ వాడుతూనే ఉంటాం నేను విగ్రహాలు చేస్తున్నప్పటికీ కూడా సారే మీద పెట్టుకొని బస్ట్ సైజ్ ఏదైతే ఏదైతే ముఖం చేయాలో మేము సారే మీద పెట్టుకొనే చేస్తామండి గొప్ప గొప్ప మేధావులే ప్రపంచంలో మీరు అంటే మన ఇండియన్ డాక్టర్స్ ఏ చెప్తున్నారు అని కాదు మీరు అమెరికా వెళ్ళినా కూడా అమెరికాలో డాక్టర్లు కూడా ఇదే చెప్తారు కుండల నీళ్ళు తాగండి కుండల నీళ్ళు మినరల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి హెల్త్కి ఎంతో మంచిది నేను నేను చెప్పడం కదా సార్ మీకు మీరు ఒక పని చేయండి ఒక కుండను తీసుకెళ్ళి ఒక వారం రోజులు కుండల నీళ్ళు తాగండి ఒక రో వారం రోజులు మీ ఇంట్లో వాడే వీర ఇతరత్ర పాత్రల్లో తాగండి గొంతులో ఎంత తేడా వస్తుందో చూడండి గొంతులో మీరు కుండల నీళ్ళు తాగడం తాగడం మొదలుపెట్టిన తర్వాత వారం రోజుల్లో మీ గొంతు చాలా క్లియర్ అయి ఉంటుంది ఇది మీరు అంటే నేను చెప్తున్నాను కాదు ఒక సైంటిస్ట్ నేను కాదు నేను కానీ మీరు వాడి చూడండి వాడి చూసిన తర్వాత మీకే అది అర్థమవుతుంది మట్టి పాత్రల్లో వండిన వంట రుచి వేరు అల్యూమినియం పాత్రలో వండిన వంట రుచి వేరు అది మీరు కూడా ఒప్పుకోవాల్సింది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఒక చిన్న అట్కల మీరు చేపల కూర వండండి మటన్ వండండి చికెన్ ఉండండి దాని రుచి ఎట్లుంటుందో అల్యూమినియం పాత్రలో ఉండినటువంటి రుచి ఎట్లుంటుందో మీరు ఒకసారి చూడండి రంజన్లు ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో ఉన్నాయి రంజన్లు వాడే విధానం వేరు కుండ అనేది ఏంటని అని అంటే టక్కుమని మనం గ్లాస్ తీసుకున్నామా ముంచుకున్నామా నీళ్ళు తాగినమా అనేటట్టు ఉంటుంది రంజన్లు దాని స్టైల్ వేరే ఉంటుంది కాబట్టి మీకు తెలిసే తెలుసు అది వాడే పద్ధతి వేరు ఇది వాడే పద్ధతి వేరు ప్రయోజనం మాత్రం సమానమే మట్టి పాత్ర ఏదైనా మీకు అదే ఇస్తుందండి ఏవైతే మినరల్స్ ఇవ్వాలో ఏవైతే దాని నుంచి మనం తీసుకుంటున్నామో సమానంగా ఇస్తుంది మట్టిని కాల్చిన తర్వాత అది గట్టిపడ్డ తర్వాత దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు చాలా డిఫరెంట్